ఏవో స్థలం తాలూకు డాక్యుమెంట్స్ అని ఉదయం బాబాయ్ తీసుకొచ్చారు. అదే భగవన్ బాబాయ్. మీతో వీటి మీద సంతకం చేయించి ఉంచమని చెప్పారు. రేపొద్దున్నే వచ్చి తీసుకుని వెళ్తారంట. డాక్యుమెంట్సా? అవునన్నా, రేపుదయమే రిజిస్ట్రేషన్. ఏ బాబాయ్ మీతో చెప్పలేదా? చెప్పాడు చెప్పాడు. ఉదయాన్నే చేస్తాంలే అమ్మా. తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టు. నేనన్నా భగవాన్ని వదినకి డాక్యుమెంట్స్ ఇచ్చినా సంతకం పెట్టినావా? సంతకం ఏంటి? అదేందన్నా, వదిన నీకేం చెప్పలే, డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించమని చెప్పి ఇచ్చిన కదా. అదా, ఇచ్చింది సంతకం పెట్టలేదు. ఓసారి డాక్యుమెంట్లు చూసి ఉదయాన్నే పెడతాను. గట్ల కాదన్నా, గవి మీరు ఇప్పుడే చూసి సంతకం పెడితే మంచిది. ఎందుకంటే రేపు పొద్దున 5:30కి బయలుదేరితే గానీ మనం కోర్టుకు 10:30కి పోలేము. పొద్దున్నే లేవలేవు కదా, అందుకోసానికే ఇప్పుడే చూసి సంతకం పెడితే రేపు పొద్దుగాలు వచ్చి అవి వదిన దగ్గర కలెక్ట్ చేసుకుని పోతా. మీరు 11:30కి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడే సంతకాలు పెట్టి కాగితాలు మీ వదినకి ఇస్తాను. ఉదయాన్నే వచ్చి తీసుకెళ్ళు. గట్లనే అన్నా. రేవతి, ఆ ఫైల్ పట్టరా. ఏంతో అబద్ధమో చెప్పలేము, యథార్థమో దాయలేము. పాపం రేవతి చాలా కష్టపడి ప్లాన్ చేసింది. ఇప్పుడు ఆ ఖాళీ కాగితాలు కనుక బయటపడితే ఈ ఇల్లు ఖాళీ కావతారం చూడాల్సి వస్తుంది.
దేవుడా ఆయన ఎలాగైనా సంతకం పెట్టేటట్టు చూడు తండ్రీ.